Hello friends, welcome to my channel. Hi Andy, ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు మనం చికెన్ లో కొంచెం థిక్ గ్రేవీ వచ్చేటట్టు కర్రీ చేసుకుందాం. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్, కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు, అలాగే తురుము పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, గరం మసాలా. ఇది నేను ఇంట్లో తయారు చేసిన గరం మసాలా వాడుతున్నాను. లేదు అంటే కనుక మీకు ఇన్స్టెంట్ చికెన్ మసాలా దొరుకుతుంది కదా, అది వాడుకోవచ్చు. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే సరిపడా కారం, తురిమిన కొత్తిమీర, కొంచెం కరివేపాకు, అలాగే సరిపడా ఆయిల్. ఇప్పుడు మనం లేట్ చేయకుండా కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం రండి. ముందుగా పాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే అవి ఉడుకుతూ వేగుతాయి. ఇప్పుడు మనం టొమాటో ముక్కలు యాడ్ చేసుకుందాం. ఇవి బాగా ఫ్రై చేసుకొని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత వేయించుకోవాలి. తర్వాత చికెన్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇది కొంచెం 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకుందాం. ఓకే, ఇవి మగ్గిపోయాయండి. సో దీన్ని బాగా కలుపుకొని సరిపడా కారం, అలాగే సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుందాం. ఒక 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని దీన్ని బాగా కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. దీన్ని కాసేపు మూత పెట్టి మగ్గించుకుందాం. దగ్గరికల్లా కొంచెం ఉడికింది, అయితే ఇంకా కొంచెం వాటర్ ఉంది. ఓకే, మనం ఇందులో ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుందాం. ఇది కొంచెం కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాం. చెప్పాను కదండి ముందుగానే కొంచెం గ్రేవీ థిక్గా ఉంటుందని. సో ఇప్పుడు చికెన్ రెడీ అయిపోయింది, దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం. ఈ చికెన్ చాలా బాగుంటుందండి, ఒకసారి మీరు ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిన కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.